Batch News Satyam Computers Anubandha Samsthala Adhaya Pannu Egavaita Kesulo Nampalli Court Guruvaram Teerpu Velvarinchindi Satyam 19 Anubandha Samsthalaku Chendina 84 Mandi Directorlaku Court Siksha Khararu Chesindi Indulo Satyam Ramalingaraju Bharya Nandini Kumarudu Ramaraju Sodharudi Bharya Radha Unnaru Mahila Nindithulaku 6 Nelala Jailu Siksha 5000 Rupayala Jarimana Migilina Variki 7 Patu Jailu Siksha 10000 Rupayala Jarimana Vidistu Court Teerpunichindi దేవయాని విషయంలో నెల రోజులుగా భారత్ అమెరికా మధ్య కొనసాగుతున్న దౌత్య యుద్ధం ప్రస్తుతానికి సుఖాంతమైంది దేవయానిని దౌత్య రక్షణతో భారత్కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దేవయానిపై వీసా మోసం తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గ్రాండ్ జ్యూరీ గురువారం అభియోగాలు నమోదు చేసింది ఈ కేసులో దేవయానిపై అభియోగాలు నిలిచే ఉంటాయని దౌత్య రక్షణ లేకుండా ఆమె ఎప్పుడైనా అమెరికాకు తిరిగి వస్తే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అటార్నీ ప్రీత్ భరారా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి షీరా స్టెన్లిన్కు లేఖ ఇచ్చారు దేవయానికి పూర్తి దౌత్య రక్షణను ఇచ్చే జీవన్ వీసాను అమెరికా మంజూరు చేసిందని దీంతో ఆమె భారత్కు తిరిగి రానున్నారని భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటన జారీ చేసింది ఈ నెల 8న దేవయానికి దౌత్య ఒప్పందానికి అనుగుణంగా భారత్ దౌత్య రక్షణ కల్పించింది దీన్ని ఎత్తివేయాలని అమెరికా కోరగా భారత్ తోసిపుచ్చింది దీంతో దేవయానిని దౌత్య రక్షణ నడుమ భారత్ వెళ్లడానికి అనుమతించడం మినహా అమెరికాకు మరో మార్గం లేకపోయింది 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన దేవయాని న్యూయార్క్లో భారత కాన్సులర్ జనరల్గా ఉండగా తన దగ్గర పనిచేసే పని మనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో మోసానికి పాల్పడ్డారని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ గత నెల 12న ఆమెను అరెస్టు చేశారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆమెను బట్టలు విప్పి తనిఖీ చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది దౌత్యపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది భారత్లోని అమెరికా దౌత్య అధికారులకున్న రక్షణలను కొన్నింటిని తొలగించింది అనంతరం ఆమెపై విచారణ జరగకుండా ఉండేందుకు న్యూయార్క్లోనే ఐక్యరాజ్య సమితి మిషన్కు బదిలీ చేసింది కేసు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసినా అమెరికా అంగీకరించలేదు వివాదం మరింత ముదరకుండా విషయం కొలిక్కి రావడంతో ఇరు దేశాల సంబంధాలు తిరిగి గాడిన పడటానికి అవకాశం ఉంటుంది ఉదయ్ని అనవసరంగా పెళ్లి చేసుకుంటున్నానంటూ అతని భార్య విషిత వాపోయింది ఉదయ్ సూసైడ్ కేసులో దర్యాప్తు చేసిన బంజారా హిల్స్ పోలీసులు అతని భార్య విషితను గురువారం సాయంత్రం మరోసారి విచారించారు ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ఉదయ్ కిరణ్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని అతని భార్య విషిత పోలీసులకు వాంగ్మూలమిచ్చిన సందర్భంగా పేర్కొన్నట్టు సమాచారం ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసేందుకు పలుమార్లు పోలీసులు ప్రశ్నించడంతో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఉదయ్ కిరణ్ ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో బిగుసుకుపోయాడని అందులోంచి బయటకు రాలేకపోయాడని పోలీసులకు తెలిపారు సహచరులు నిర్లక్ష్యం చేయడం సినీ కార్యక్రమాలకు కూడా పెద్దగా పిలవకపోవడం తనకంటే వెనుక రంగప్రవేశం చేసిన వారు పాలు పంచుకున్న వందేల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడంతో ఉదయ్ తీవ్ర నిరాశలు కూరుకుపోయాడని తెలిపారు నగరంలో పలుచోట్ల స్థిరాస్తులు ఉన్నా వాటిని సకాలంలో అమ్మి పరిస్థితులు చక్కదిద్దుకోలేకపోయారని ఆమె చెప్పారు టాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు బలంగా పనిచేస్తున్న విషయాన్ని గ్రహించిన ఉదయ్ ఈ నెల 18న చెన్నై వెళ్లి అక్కడికి అవకాశాల కోసం ప్రయత్నించేందుకు ప్రణాళికలు రచించుకున్నాడని తెలిపారు 25,000 రూపాయల అద్దెతో ఓ ఇంటిని తీసుకుని 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాడని ఆమె తెలిపింది అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అనే సినిమా నిర్మించేందుకు మున్న ఉదయ్ కిరణ్ పేరు చెప్పి 12 మంది వద్ద అప్పు చేశాడని దీంతో వారంతా తీవ్ర ఒత్తిడి చేసేవారని దానిని తట్టుకోలేక తీవ్ర నిస్పృహతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు ఉదయ్ కిరణ్ వల్ల తన కూతురి జీవితం నాశనమైపోయిందని విషిత తండ్రి పోలీసుల ముందు వాపోయారు శాసనసభ నుండి వైఎస్ఆర్సీపీ వాకౌట్ ఓటింగ్ కు స్పీకర్ అంగీకరించకపోవడంపై విజయమ్మ ఫైర్
హోటల్ కత్రియా సీజ్ పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఉదయ్ను పెళ్లాడి తప్పు చేశాను, పోలీసుల దర్యాప్తులో విషిత. ఇది పచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.